అయ్యండి వచ్చేస్తా సార్ 25 ప్రేమలు చెప్పారు సార్ 4x4 ఫస్ట్ ప్రేమలు చెప్పారు తర్వాత వచ్చేసి ఆ श्रीरामं भौज भौजानाम्यहं सर्वमंगल मांगल्ये शिवे ओम नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते नमोदराय कंदाय विक्रमनाथने नमोदराय श्रीग्रहदेवतामावाहयामि स्थापयामि पूजयामि बृहस्पतये क्षीरसमुद्रानावाहनादचोडसोपचार परिकल्पयामि नमः महालक्ष्मी मंगलगौरीदेव्ये नमः मातारं तयोः ध्यानावाहनादचोडसोपचार पूजान् परिकल्पयामि नमः महालक्ष्मी मंगलगौरीदेव्ये नमः धूपमाग्रापयामि जो मैं पूछ नमस्करोमि मुख्यं समर्पयामि नमस्करोमि जय बोलो माता महाराज्ञी की महालक्ष्मी मंगलगौरी मंगलगौरी लक्ष्मी कैमरा बैक कैमरा सीरियल नौते कदा सर सर
ओके सर सर का सर थ्री फोर फ्लोर कुछ बिंद सर रेडी सर सर इक स्ट्राइक ओके रोलिंग क्लैप कोटेंडे क्लैप कोटेंडे माँ पेर चेपिया ऑल द बेस्ट चेप क्लैप कोटेंडे शी ऑल द बेस्ट मिलोचेंडे रेड एक्शन బోల్స్ మొదటి షాట్ స్టార్ట్ అయింది సినిమా. ఈ సినిమా ప్రారంభోత్సవం నేను ఒక సేవా కార్యక్రమం ద్వారా చేస్తానని ముందే ప్రకటించడం జరిగింది. వాణి వీణా అని ఇద్దరు అవిభక్త కవులలు వాళ్లకు సర్జరీకి సంబంధించిన చాలా పెద్ద పేమెంట్ అవసరం ఉన్నది కాబట్టి నా తరఫున మహేశ్వర ఆర్ట్స్ బ్యానర్ తరఫున నేను 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటిస్తాను. 3 లక్షల 1 రూపాయి ప్రకటిస్తాను. ఈరోజు మహేశ్వరి ఆర్ట్స్ అధినేత కల్వకుంట్ల తేజేశ్వరరావు గారు మంచి సేవా కార్యక్రమంతో ఈ చిత్రం ప్రారంభిస్తున్నారు కాబట్టి వారికి ఈరోజు విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను వారికి పుష్పగుచ్చం మా ప్రొడ్యూసర్ సార్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ శ్రీ మూవీని దీవించడానికి వచ్చిన పూరి సార్ గారికి మిస్టర్ వాల్ గారికి అండ్ మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇది మన సంస్కృతి సాంప్రదాయాల మన సంస్కృతి సాంప్రదాయాలను బతికించే ఒక ప్రేమ కథకు భయం అనే అంశాన్ని జోడించి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. షూటింగ్ అవ్వండి ఇక్కడ రేపటి షూటింగ్ సార్ జనవరి ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి శ్వేతా మీనన్ గారు చాలా పెద్ద ఆర్టిస్ట్ తను. రెండోది కవిత గారు సీనియర్ ఆర్టిస్టు. మహత్ రాఘవేంద్ర కూడా చాలా మూవీస్లో యాక్ట్ చేయడం జరిగింది. కొత్తగా ఈరోజు ఉత్తేజ్ గారి అమ్మాయిని చేతనను ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. తను కూడా చాలా మంచి పర్ఫార్మర్. మహేందర్ అయితే ఇంతకుముందు ఒక చిత్రం నిర్మించాడు 999 అని చెప్పి. 999 అనే మూవీ చాలా సంవత్సరాల క్రితం నిర్మించింది కానీ అందులో టెక్నికల్ ఇంతకుముందు దర్శకత్వం వహించినటువంటి 999 మూవీ చాలా బాగుంది. ఇది కూడా షీ అనే మూవీ ఒక హారర్ లవ్ ఇమోషన్ సెంటిమెంట్ రొమాన్స్ పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్తో నిర్మిస్తున్నాము. జనవరి 4 నుంచి కంటిన్యూస్ షూటింగ్ ఉంటుంది. ఫిబ్రవరి మార్చ్ తర్వాత ఏప్రిల్ మేలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి చిత్రాన్ని ఖచ్చితంగా ఏప్రిల్ ఎండింగ్లో లేదా మే మొదటి వారంలో రిలీజ్ చేయడం జరుగుతుంది. బోలే అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు మన మూవీకి. 5 పాటలు చాలా మంచిగా వచ్చినాయి. కెమెరామెన్ అనీత్ అని చెప్పి రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర పనిచేశారు తను. కెమెరా టెక్నిక్స్ బాగా తెలిసిన అబ్బాయి. ఇంకోటి ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారు ఇంతకుముందు రోబోలో అసిస్టెంట్గా చేయడం జరిగింది. సాహసం అని గోపీచంద్ గారి మూవీ తనే చేయడం జరిగింది. అది చాలా బాగా చేశాడు తను. ఆర్ట్ డైరెక్టర్గా తనని తీసుకోవడం జరిగింది. గట్టు విజయ్ అని చెప్పి ఈ సినిమా మొత్తం సినిమా నిర్మాణం జరిగేదంతా తన చేతుల మీదనే. తను లైన్ ప్రొడ్యూసర్. బసంత్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తారు. ఈ చిత్రాన్ని విజయవంతంగా జరగాలని భగవంతుని ఆశిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అక్కగారైనటువంటి రమ్య గారు క్లాప్ కొట్టడం జరిగింది. మొదటి దర్శకత్వం చాలా ఉత్తమ దర్శకుడైనటువంటి గొప్ప దర్శకుడైనటువంటి పూరి జగన్నాథ్ గారి ద్వారా జరిగింది. కెమెరా స్విచ్ ఆన్ మిస్టర్ వరల్డ్ అనూప్ సింగ్ ఠాకూర్ అనూప్ సింగ్ ద్వారా కెమెరా స్విచ్ ఆన్ జరగడం జరిగింది. థ్యాంక్ యూ. మహేశ్వరి ఆర్ట్స్ వారు షీ అనే టైటిల్ చాలా మంచి టైటిల్ సెలెక్ట్ చేసుకున్నారు. తేజేశ్వరరావు గారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేంద్ర గారి దర్శకత్వం, అలాగే ఒక మంచి అంటే ఇందులో హారర్ అంటే అది మాత్రం కాదు, రొమాన్స్ ఉంది దీంట్లో, కామెడీ ఉంది, సెంటిమెంట్స్ నాకు తెలిసి నేను విన్న కథ ప్రకారం సెంటిమెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఒక మంచి
కథని ఎన్నుకోవడం జరిగింది. నేను ఇంతవరకు కూడా ఇటువంటి కథ అంటే చెప్పొచ్చు ప్రతిసారి మీడియా ముందు కూర్చొని ఒక డిఫరెంట్ స్టోరీ డిఫరెంట్ క్యారెక్టర్ అది కాదు. ఇక్కడ నిజంగానే డెఫినెట్గా నేను ఇంతవరకు ఎన్నో మన హారర్ మూవీస్ చూసాము, ఆ కథకి ఎక్కడా కూడా సంబంధం, ఇంతవరకు వచ్చిన కథలకి ఎక్కడ సంబంధం లేకుండా హారర్ అంటే జస్ట్ ఏదో ఒక హారర్ని చూపించడం అని కాకుండా కథకి కథలో కథకి సంబంధించి సెంటిమెంట్స్తో కూడిన ఒక కామెడీ ఒక లవ్ కానీ ప్రతి ఒక్కటి రంగరించి తీసుకొచ్చిన ఒక మంచి కథని దర్శకులు ఎన్నుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే షీ క్యాప్షన్ చూసారంటే షీ రిటర్న్స్ అనేది ఒక షీఈస్ వెయిటింగ్ అనే ఒక క్యాప్షన్ పెట్టడం జరిగింది. దాంట్లోని మనందరికీ తెలుసు శ్వేతా మీనన్ తను ఎంత మంచి ఆర్టిస్ట్ అని, తను ఆ మెయిన్ క్యారెక్టర్ ఇందులో చేయడము. ఇంకొకటి ఏంటంటే నా బంగారు తల్లి చేతన చిన్నప్పుడు మేమంతా తన్ని ఎత్తుకొని మోసిన వాళ్ళము, అల్లారు ముద్దుగా మేమందరం ఆడుకున్న వాళ్ళము. ఉత్తేజ్ గారి అమ్మాయి ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు నిర్మాత గారికి దర్శకులకి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాలోని మంచి మంచి ఆర్టిస్ట్ని ఎన్నుకోవడం జరిగింది. అలాగే హీరో ఈ సినిమాలో తనకి కూడా తన క్యారెక్టర్ విన్నాను నేను, చాలా మంచి క్యారెక్టర్, తను చాలా తన్ని కాన్సన్ట్రేట్ కనుక చేస్తే డెఫినెట్గా తనకి ఈ సినిమా ద్వారా ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇకపోతే నా క్యారెక్టర్కి వస్తే ఈ సినిమా టైటిల్కి నాకు చాలా దగ్గర అన్నమాట, చాలా దగ్గర కాదు, ఈ సినిమా టైటిల్ ఒకవేళ నా కోసం పెట్టారేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే తనేమో షీఈస్ వెయిటింగ్ బట్ షీ ఇస్ రిటర్నింగ్, అందుకనే ఇందాక ఆ మాట వచ్చింది. ఎందుకంటే 9 సంవత్సరాల విరామం తర్వాత ఫస్ట్ మూవీ నాది ఈ షీ అవ్వడము, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తేజేశ్వరరావు గారు చాలా చాలా థ్యాంక్స్. అలాగే మా ఫ్రెండ్ ఆవిడ వాళ్ళ సిస్టర్ నా బెస్ట్ ఫ్రెండ్ రమ్య గారు, రమ్య గారికి అలాగే దర్శకులకి నిజంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఎలా దట్ షీఈస్ వెయిటింగ్ అని అంటున్నారో నాకు ఏదైనా రేపటి నుంచి నా నేను ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే షీ అని పెట్టి షీ రిటర్న్స్ అనేది క్యాప్షన్గా నాకు చాలా బాగా పనికొస్తుంది. ఈ మూవీతో మళ్ళీ నా ఐ కెన్ సే దట్ మై థర్డ్ ఇన్నింగ్స్ స్టార్టింగ్. సో డెఫినెట్గా నా క్యారెక్టర్ ఇందులోని నేను ఏదైతే మీకు సెంటిమెంట్ అని చెప్పానో ఆ సెంటిమెంట్ క్యారెక్టరు నాది ఈ సీరియల్లో, ఐ మీన్ ఈ మూవీలో ఆ సెంటిమెంట్ డెఫినెట్గా అటు బిడ్డ కానీ ఒక బిడ్డతో కానీ నాకు నా బిడ్డలు కానీ నా అల్లుడు కానీ నా కోడలు కానీ అలాగ నా మనవళ్ళు కానీ ఒక మంచి ఒక తల్లి పాత్రలోని ఒక మంచి సెంటిమెంట్స్తోని కూడిన ఒక మంచి క్యారెక్టర్ నేను చేస్తున్నాను, తప్పకుండా న్యాయం చేస్తానని అనుకుంటున్నాను. ఈ సినిమా ద్వారా తప్పకుండా మళ్ళీ మరొకసారి సిల్వర్ స్క్రీన్ మీద నేను బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి మీరందరూ కూడా మళ్ళీ నన్ను హార్ట్ఫుల్గా వెల్కమ్ చెప్పండి. మళ్ళీ నాకు రీఎంట్రీకి ఆపర్చునిటీ ఇచ్చిన మా నిర్మాతకి అలాగే మా దర్శకులకి మరొకసారి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నేను ఒక సాంగ్ నాకు వినిపించారు అంటే నాకు శ్వేతా మేనన్కి ఒక బాబుకి ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఎంత బాగుందంటే ఆ సాంగ్, నిజంగా ఆ సాంగ్లో ఆ మీనింగ్ కానీ ఆ సాఫ్ట్ మ్యూజిక్ కానీ డెఫినెట్గా కైలాష్ గిరి గారు పాడింది ఆయన పాడారనమాట ఆ పాట, డెఫినెట్గా ప్రతి ఒక్కరి హార్ట్స్ అది టచ్ చేస్తుంది. మనం చెప్పక్కర్లేదు బోలే గారు ఎంత ఇంతకుముందు కూడా మంచి మ్యూజిక్ని మనకి అందజేశారు. ఈ సినిమాలో ఆయన ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమాని ఇంకా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమందరం కలిసి డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి సాయశక్తుల ప్రయత్నిస్తాము. అలాగే ప్రింట్ మీడియా వారు ఎలక్ట్రానిక్ మీడియా వారు ఒక కొత్త నిర్మాత ఒక కొత్త టీం మన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీరందరూ కూడా ఎప్పుడూ ఆదరించారు. అలాగే ఈ సినిమా మనం సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ అయ్యేంత వరకు కూడా మీరందరి సహాయం మాకు ఉంటుందని ఆశిస్తూ తేజేశ్వరరావు గారు ఈరోజు ఈ మొట్టమొదటి
ఈ మెట్టు ఒక సేవా కార్యక్రమంతో ఆయన ప్రారంభించారు. ప్రతిసారి నేను డైరెక్ట్ గారిని అడిగినప్పుడు లేదమ్మా సేవా కార్యక్రమం పెట్టుకొని చేయాలని అనుకుంటున్నారు అని అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇంకా ఎన్నో ఆయన ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలి, చేస్తూనే ఇంకా ఎన్నో సినిమాలు చూసి ఇండస్ట్రీలో ఎంతో మందికి జీవనోపాయం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. It's been 1 year. I've heard the script. I'm sorry, I'm not very good with Telugu, but by the end of this film, I'll surely end up speaking some for sure. Mahi sir contacted me almost 10 months back, and we have been on this story for a very long time. And today I feel that I'm living the title role, She. Like when we were doing photo session, the photographer said, oh, she's giving all that scary look. So I said, no, that's not my scary look, that's my original look. So it's because that Mahi sir spoke so much about that role, She, title role, as me, as Shweta Menon, I feel I am the character right now. I just want to say thank you to the God for giving me such a great opportunity and to work with such beautiful people. And you know, with God's blessing, and I just want all your support and all your this thing for giving us a great media. Without media, we are nobody. So with all your help and blessing, we are going to start a beautiful film. It's a family film. It's a fantastic story, fantastic characters of everybody. So God bless us and please bless us. Thank you so much. Thank you. All the best. Thank you. సో తెలుగు సినిమాలు వచ్చి నాకు ఎక్కువ ఆపర్చునిటీస్ రాలేదు. అండ్ తమిళ్లో కంటిన్యూస్గా ఫిల్మ్ షూటింగ్ అన్నీ జరుగుతూనే ఉన్నాయి. బట్ ఈ సినిమా కోసం భారతి రాజా గారి సినిమా ప్రొడక్షన్ కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది. అండ్ మహేంద్ర గారు నాకు స్టోరీ చెప్పారు. అండ్ స్టోరీ చెప్పిన వెంటనే నాకు ఫస్ట్ టైటిల్ చెప్పగానే నాకు ఇంట్రెస్ట్ మళ్ళీ ఫస్ట్ సినిమా వచ్చి బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సోలో హీరోగా చేసాం, బన్నీ చెరి డబుల్ హీరోగా చేసాం, మళ్ళీ లేడీస్ అండ్ జెంటిల్మెన్ మూడు హీరోలుగా చేసాం, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తామేమో అని ఒక ఫీలింగ్ వచ్చింది. కానీ స్టోరీ నరేట్ చేసిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ ఇది అందరూ దయ్యం సినిమా అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ అ కమర్షియల్ ఎంటర్టైనర్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ వర్కింగ్ ఇన్ దిస్ ప్రొడక్షన్ హౌస్ యాజ్ వెల్. అండ్ తెలుగు సినిమాలో మధురా శ్రీధర్ గారు ప్రొడక్షన్లో చేసిన తర్వాత ఫస్ట్ టైం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్షన్స్తో వర్క్ చేస్తున్నాను. తేజ్రా అనేది చాలా బాగా చూసుకుంటున్నారు. అండ్ మంచి క్వాలిటీతో దిస్ ఫిల్మ్ ఇస్ గోన్ కమ్ అవుట్. అండ్ హ్యాపీ టు బీ వర్కింగ్ విత్ శ్వేత కవిత గారు అండ్ చేతన యాజ్ వెల్. సో ఐఎమ్ ఎగ్జైటెడ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. తప్పకుండా ఈ సినిమా వచ్చి ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ మీడియా పీపుల్. ఫస్ట్ అందరికీ నమస్కారం. మీకు థ్యాంక్ యూ చెప్పాలి. మీరు లేకపోతే మేము లేం, మా సినిమా మా టీంలో. సో అన్నిటికంటే ఫస్ట్ మాట్లాడే ముందు ఆర్ ఓన్ రంగనాథ్ గారు, చాట్ల శ్రీరాములు గారు, థియేటర్ పర్సన్ అండ్ రంగనాథ్ గారు ది గ్రేట్ యాక్టర్, ఇద్దరూ మనతో లేకపోవడం, మనల్ని వదిలేసి వెళ్ళిపోవడం, దట్స్ వెరీ సాడ్ ఇష్యూ. సో వీ సే సారీ ఫర్ ద ఫ్యామిలీ. చాలా మంచి వ్యక్తులను మిస్ అయ్యాం. ఓకే, బట్ వాళ్ళు మనకు గిఫ్ట్ ఇచ్చినట్టు మనకి ఈరోజు మంచి ఓపెనింగ్ జరిగి చాలా రోజులైంది కెమెరా ముందుకు వచ్చి వెన్ అవర్స్ లైక్ దిస్ నన్ను చూసుంటారు. సో వెరీ ఎగ్జైటెడ్, చాలా మిక్స్డ్ ఫీలింగ్స్తో ఉన్నాను. తేజస్వరావు గారికి వెరీ 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 థ్యాంక్స్. మహి గారు స్టోరీ చెప్పగానే వాజ్ లైక్ చాలా బాగుంది, నాన్నకి నచ్చింది. సో అంతా బాగా జరుగుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. అండ్ మహత్ ఇస్ మంచి, ఇప్పుడే ఫ్రెండ్ అయిపోయారు. సో కవిత ఆంటీ అందరూ అండ్ శ్వేత, లైక్ ఐఎమ్ వెరీ లక్కీ, యూనో అంత మంచి టీంతో వర్క్ చేసినందుకు చాలా బాగుంది. అంటే ఎంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయో. అండ్ బోలే గారు ఆల్ ది బెస్ట్ యూ, అండ్ ఆల్ ది బెస్ట్ మీ, అంతా బాగా జరగాలి. అండ్ విజయ్ గారు వల్లే నాకు ఈ మూవీ గురించి తెలియడం జరిగింది. సో థ్యాంక్స్ టు విజయ్ గారు. సో అంతా బాగా జరగాలి. నా వెల్ విషర్స్ ఎవరైతే నన్ను ఇలా కోరుకుంటున్నారో, నేను బాగా డెవలప్ అవ్వాలి, నేను బాగా ఉండాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి, ఉంటాయి ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్.
ఐదేళ్ళుగా నన్ను సినిమా కాపాడుతుంది. సినిమా వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నాను. నాకు అస్తిత్వాన్ని ఇచ్చింది సినిమా. సో ఈ సినిమా రంగంలోకి మా పాప, దీంతో నాకు కొంచెం సంతూర్ డాడీ అన్న పేరు వచ్చేస్తుంది. ఎందుకంటే నాకు హీరోయిన్ లాంటి పాప ఉండవండి. మా పాప వస్తుంది, మా పాపని మీరే ఇటు మీడియా పీపుల్, ఇటు సినిమా పీపుల్ వాళ్ళందరూ కాపాడాలి, దాన్ని ఆశీర్వదించాలి, బ్లెస్ చేయాలి. ప్రొడ్యూసర్ తేజేశ్వరరావు గారు మంచి హృదయంతో ముందుకొచ్చారు. సో ఆయన వల్ల చాలా సినిమాలు రావాలి. సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు పచ్చగా హాయిగా ఉండాలి, ఇంతకుముందులాగా ఉండాలి. ఎప్పుడో 20-30 షూటింగ్ జరుగుతూ ఉండాలి, అందరికీ అన్నం దొరకాలి. అలాగే మహి, నేను 25 ఏళ్ళుగా అసిస్టెంట్ డైరెక్టర్గా, రైటర్గా సో మెనీ శాఖల్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు ఉత్తేజ్ సినిమా ఒప్పుకోవడానికి కారణం ఎందుకంటే ఉన్నటువంటి ఏ పెద్ద బ్యానరో, పెద్ద హీరోనో, పెద్ద ప్రొడ్యూసర్ అని చూస్తారు. బట్ ఈ సినిమా నేను చూడడానికి చేయడానికి వెంటనే పాపని ఒప్పుకోవడానికి కారణం జస్ట్ మహి. వెరీ సెన్సిబుల్ డైరెక్టర్, వెరీ బ్యూటిఫుల్ డైరెక్టర్. స్క్రిప్ట్ చాలా చాలా బాగా చెప్పాడు. ఫస్ట్ సిట్టింగ్ నేను మా ఫ్రెండ్స్ అందరం వినేసి ఓకే, దిస్ ఇస్ ద బెస్ట్ స్క్రిప్ట్ ఫర్ తన లాంచింగ్కి, ఒక మంచి సినిమా రావడానికి. సో అదే తను చెప్పడం వల్లే ప్రొడ్యూసర్ గారు కూడా ముందుకొచ్చారు. సో బెస్ట్ స్క్రిప్ట్ వస్తుంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ షీ మూవీ. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్. రంగనాథ్ గారికి అండ్ చాటర్ శ్రీరామ్ గారికి నా ప్రకారం వాళ్ళు ఆత్మశాంతిని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. థ్యాంక్ యూ. నేను తెలియజేసుకుంటున్నాను, నిన్న స్వర్గస్థులైనటువంటి చాట్ల శ్రీరాములు గారు, రంగనాథ్ గారికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నా కళాభిమానాలు తెలియజేసుకుంటూ, షీ అనే సినిమాకి సంగీత దర్శకత్వం వహించడానికి నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి దర్శకులు మహి అన్న గారికి, నిర్మాత అయినటువంటి తేజేశ్వరరావు అన్నగారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు షూటింగ్ ప్రారంభం జరిగింది. పూరి జగన్నాథ్ గారు స్విచ్ ఆన్ చేశారు షూటింగ్కి. దీంట్లో హీరో మహత్, హీరోయిన్ చేతన, తర్వాత శ్వేత మీనన్ గారు ముఖ్య పాత్ర వహించడం చాలా ఆనందకరం. ఆమె చాలా డిఫరెంట్గా, అంటే నాకు మళ్ళీ అరుంధతిలో ఆ క్యారెక్టర్ అనుష్క క్యారెక్టర్ ఎలా అయితే అనిపించిందో ఈ సినిమాలో ఆమెను చూస్తే అలా ఉంది, చక్కగా అనిపించింది నాకు. ఓకే, ఈ సినిమా పాటలు గురించి ఇప్పుడు నేను మాట్లాడను. ఈ మాటలు ఇంతటితో ఆపి ఆడియో రిలీజ్లో పాటలతో కలుస్తా. అంతరు సెలవు, నమస్కారం, థ్యాంక్ యూ. గారు కలిసి చేసాము ఒక సినిమా, నన్ను చాలా ఆశీర్వదించారు. చేసుకుంటున్నాను ఈరోజు ఈ చలనచిత్ర నిర్మాణంలో మా తమ్ముడు కల్వకుంట్ల తేజేశ్వరరావు గారు, స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరుని కుమారుడు అయిన వీరు రాజకీయ రంగం నుండి ఈరోజు సేవా దృక్పథం, అలాగే చలనచిత్ర నిర్మాణంలో ముఖ్యంగా దాని నుంచి ఆశించేది ఈ చలనచిత్ర నిర్మాణ రంగం ద్వారా తన సేవా కార్యక్రమాలను, అలాగే ఒక 10 మందికి ఈ చిత్రరంగం నుంచి ఉపాధి కల్పించడానికి, మరియు ఈరోజు ఈ షీ అనే టైటిల్ను ఎందుకు ఎన్నుకోవడం జరిగింది ఆయన అంటే, ముందే ఒక ఎవరైనా కానీ ఒక దైవ కార్యక్రమం ద్వారా లేకుంటే లవ్ సెంటిమెంట్ ద్వారా చిత్రాలు ప్రారంభిస్తారు, కానీ వీళ్ళు విభిన్నంగా ఒక హర్రర్ కమ్ సెంటిమెంట్ లవ్ అన్ని కలగల్పుగా ఉన్న ఈ కథను ఎన్నుకోవడం మహేందర్ గారు చెప్పగానే మా సోదరుడు ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఈ టీంలో ఉన్న అందరూ, కవిత గారు కానివ్వండి, శ్వేత మీనన్ గారు కానివ్వండి, మహత్ హీరో మహత్ గారు కానివ్వండి, అమ్మాయి చేతన, ముఖ్యంగా చేతన గారు, బోలే గారు, నేను ఉత్తేజ్ గారి అభిమాని, కవిత గారి అభిమాని. ఈరోజు మా తమ్ముడు తీసే ఈ చిత్రంలో కవిత గారు, ఉత్తేజ్ గారి అమ్మాయి అయిన చేతన, అలాగే అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వీళ్ళందరి కలయికలో ముందు కూడా మంచి చిత్ర నిర్మాణాలు జరగాలి. 365 రోజులు సక్సెస్ఫుల్గా ఈ యూనిట్ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. 365 రోజులు కూడా నిరాటంకంగా విజయోత్సవంగా వీళ్ళ చిత్రం సక్సెస్ అవ్వాలని నేను హృదయపూర్వకంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆ భగవంతునికి కూడా వీళ్ళందరికీ ఆశీస్సులు ఉండాలని, అలాగే మీరందరూ కూడా ఈ టీమును, ఈ మీడియా మిత్రులందరూ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు కూడా తెలియజేసుకుంటూ అందరికి కూడా థ్యాంక్స్.